Hi guys, welcome back to new video. One more weekend trip. Weekend వచ్చింది మరి మళ్ళీ ఏమ షార్ట్ ట్రిప్ హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉందా అంటే yes. Around 153 kilometers నుంచి హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ డ్యామ్ వర్షాకాలం డ్యామ్స్ గేట్స్ ఇక్కడ కనుక ఓపెన్ చేసుకుంటే మాత్రం స్పెక్టాక్యులర్ వ్యూస్ ఉంటాయి. అంచుటిపక్కల కొన్ని కవర్ చేయాల్సిన ప్లేస్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మీ హోమ్ వెహికల్ వెళ్తే అరౌండ్ 3 hours డ్రైవ్. హైగా వెళ్ళేసి రావచ్చు నైట్ ఈవినింగ్ కలమలే బ్యాక్. ఒక నైట్ స్టే కూడా ఆఫ్ చేసుకుంటే కూడా ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ విజయవాడ నుంచి కూడా అరౌండ్ నాకు తెలిసి 200 kilometers వస్తుంది నాగార్జున సాగర్ డ్యామ్. ఆ టైప్ నుంచి వచ్చే కూడా రావచ్చు. వర్షాలు పడుతున్నాయి కనుక నేను ఓన్ వెహికల్లో వెళ్ళదలుచుకోలేదు. అయితే వచ్చాను MGBS బస్ స్టేషన్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఆర్ ఇమ్లిబన్ అంటారు కదా, ఇక్కడ నుంచి మాచర్ల వైపు వెళ్ళే బస్ అయినా తీసేసుకుని నాగార్జున సాగర్ దగ్గర నేను దిగేస్తాను. దిగిన తర్వాత ఒక లోకల్ సరౌండ్ నుంచి నా ఆటో దొరికితే హైర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, బస్ తీసుకుని నాగార్జున సాగర్ మళ్ళీ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత కలుస్తాను. ఓకే, సీ ఆన్ ద వే దెన్. బస్సులోకి వచ్చేసాం. చూసారు కదా 60 నెంబర్ బస్ ఏదైతే ఉందో, మాచర్ల వైపు వెళ్ళే బస్సు నాగార్జున సాగర్లో ఆగుతుంది. సో ఆ బస్ తీసుకుంటే సరిపోతుంది. మనం కొండ మల్లేపల్లిలో ఉన్నాం. ఇక్కడ బ్రేక్ ఒక 20 మినిట్స్ బ్రేక్ఫాస్ట్కి తానికి. ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ ఇంకొక 50 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఇంకొక 1 hour అనుకోండి. ఇంకా యాక్చువల్గా అయితే నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళాలంటే రెండు వైపులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి నాగార్జున సాగర్ డ్యామ్ పైకి వెళ్ళాలనుకుంటే బుద్ధవనం అని ఫస్ట్ వస్తుంది. అది క్రాస్ అయిన తర్వాత మీకు వస్తుంది ప్లేస్ లాంచ్ స్టేషన్ అని ఉంటుంది. తెలంగాణ టూరిజం వాళ్ళది బోట్ స్టేషన్ లాంటిది అనుకోండి. ఇది అక్కడ దిగితే మీకు డ్యామ్ పై వైపు సంబంధించిన వ్యూ చూడొచ్చు. అది కాకుండా క్రాస్ చేసిన తర్వాత ముందుకు వస్తే ఇంకొకటి వచ్చి పైలవనం అని వస్తుంది స్టాప్. ఆ స్టాప్ యాక్చువల్గా బస్ స్టాప్ లాంటిది. అది క్రాస్ అయిన తర్వాత కొంచెం ముందుకు ఒక 1.5 kilometers ముందుకు వచ్చిన తర్వాత బస్ డ్రైవర్ని రిక్వెస్ట్ చేసి అక్కడ దిగొచ్చు. ఇదేంటంటే ఎగ్జాక్ట్గా తెలంగాణ ఆంధ్రకి బార్డర్ మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, అక్కడ దిగొచ్చు. అక్కడ దిగేసి అక్కడ నుంచి నేను ఆటో తీసుకుంటే ఈ నాగార్జున సాగర్ సంబంధించిన వ్యూ పాయింట్ లాంటిది ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. నాగార్జున సాగర్ సంబంధించిన ఒక వ్యూ పాయింట్ లాంటిది మళ్ళీ ఘనకార్యం చేస్తాను. ఏం చేశారని చెప్పి మీకు కొద్ది అయిన తర్వాత చెప్తాను. ఇలా గెస్ట్ చేయండి మీరు ఏం చేస్తారంటే. అక్కడ దిగాక అక్కడ నుంచి హార్లీ ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది మీకు. బ్యాక్ సైడ్ ఇందాక చూపించాను. ఇది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉంటుంది ఒక బ్రిడ్జ్ లాగా. ఆ బ్రిడ్జ్ నుంచి కంటే ముందు లెఫ్ట్ సైడ్ ఒక రూట్గా వెళ్తుంది, ఇక్కడ రావచ్చు. లేదు అనుకుంటే మెయిన్ డ్యామ్ పైకి కూడా వెళ్ళొచ్చు ముందు నుంచే. లైక్ తెలంగాణ టూరిజం బోర్డు వాళ్ళది బోటింగ్ ఏరియా అని ఉంటుంది ఒకటి, అటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు. బట్ నేను ఇక్కడ రావాలంటే రీజన్ ఏంటంటే ఒకటి ఒక వాటర్ మూవ్మెంట్ ఉంటే మంచి వ్యూ దొరుకుతుంది, ఒకటి రెండు ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆటోకి హార్డ్లీ 30-40 rupees, పెద్దగా ఏం లేదు. అండ్ నేను చేసిన ఘనకార్యం ఏంటంటే యాక్చువల్లీ బస్లో కూర్చొని ఆలోచిస్తున్నాను నేను పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకోవాలి ఇక్కడ డ్రోన్ ఫ్లై చేయడానికి, తెలంగాణ బోర్డునా లేకపోతే ఆంధ్ర బోర్డునా అని చెప్పి ఆలోచిస్తున్నాను. బస్సులో కూర్చొని తోపులాగా ఆలోచించాను, బాగానే ఉంది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొన్ని వాళ్ళని పర్మిషన్ అడిగి వీళ్ళని పర్మిషన్ అడిగి పర్మిషన్ ఇచ్చినా కూడా ఫ్లై చేయడానికి డ్రోన్ లేదు. డ్రోన్ ఇంట్లో మర్చిపోయి వచ్చాను. చా యాక్చువల్లీ ఆ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో, అన్ని వ్యూస్ వచ్చాయి. నిజంగా డ్రోన్ తీసుకుని వచ్చింటే మాత్రం వ్యూస్ నెక్స్ట్ లెవెల్లో ఉండేటివి. ఇక్కడ టెంపుల్ కానీ ఇవి కానీ 1 by 1 చూపిస్తుంటాను. హడావిడి హడావిడిలో వస్తే ఇదే ప్రాబ్లం. ఓకే, ఎనీ ఇప్పుడు ఈ 1 by 1 వ్యూ చూపిస్తుంటాను చూడండి. ఇక్కడ కూడా చాలామంది ఫుడ్ స్టాల్ లాంటివి ఉంటాయి, చిన్న చిన్నవి ఫుడ్ స్టాల్ ఉందంటే మక్క బుట్టలు అమ్మేవాళ్ళు, ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు, అలాంటి వాళ్ళు చాలామంది అక్కడ ఆగి ఫొటోస్ దిగుతుంటారు ఆ బ్రిడ్జ్ పై నుంచి నాగార్జున సాగర్ వ్యూ వచ్చేలాగా. అండ్ కొంచెం ముందు ఆ బ్రిడ్జ్ కట్టే ముందు రైట్ టర్న్ తీసుకుంటే మీకు వస్తాం. ఇక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది అండ్ మధ్యలో ఆ బ్రిడ్జ్ చాలా బాగుంది, ఫోటో షూట్ చేసుకోవడానికి భలే ఉంటుంది ఆ బ్రిడ్జ్ అది. బట్ ఓన్లీ నేను ఆలోచిస్తుందంటే ఎన్ని వర్షాలు పడుతున్నా కూడా ఇది వాటర్ ఇంకా ఫుల్ అవ్వలేదు నాగార్జున సాగర్. ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళొచ్చేమనుకున్నాను బట్ లేదు,
టోటలీ అటువైపంతా క్లోజ్ చేశారు, గోడ కట్టేశారు మధ్యలో. మన లాంగ్గానే ఆగరు కదా, ఇంకా దాని బ్రిడ్జ్ పైకి వెళ్తే ఏం విన్యాసాలు చేస్తారో అని క్లోజ్. కాకపోతే ఇక్కడ నుంచి వ్యూ మాత్రం భలే ఉంది. ఇన్ కేస్ అక్కడ నుంచి వాటర్ ఫ్లో వచ్చి ఫోటో తీసుకోవడానికి మంచి ఫోటో పాయింట్ లాగా ఉండేది, బట్ మరి ఎందుకు అట్లీస్ట్ ఫోటో కోసమైనా చిన్న రీలింగ్ లాగా పెట్టి ఇక్కడ కట్ డౌన్ చేస్తే బాగుండేది. డ్రోన్దే లేదు, అక్కడ వాటర్ ఫ్లో లేదు. యాక్చువల్లీ నిన్న ఈ డేట్ వచ్చేసి అరౌండ్ 23 జులై 2022 నిన్న 20 శ్రీశైలం సంబంధించిన గేట్స్ ఓపెన్ చేశారు మార్నింగ్ 11 o'clock. ఎన్ని గేట్స్ ఓపెన్ చేశారో తెలియదు బట్ ఓపెన్ చేస్తారంట. మైట్ బి అక్కడ కొంచెం మీకు వ్యూస్ బాగా దొరకవచ్చు. ఇది నేను నాగార్జున సాగర్ రావడం ఫస్ట్ టైం. శ్రీశైలం వెళ్తూ శ్రీశైలం డ్యామ్ అయితే చూశాను ఆల్రెడీ నేను మొత్తం కదా, శ్రీశైలం కవర్ చేశానని చెప్తున్నాను నేను. శ్రీశైలం టెంపుల్, శ్రీశైలం డ్యామ్ నగరం సాగర్కి వచ్చా, బట్ మేబీ నెక్స్ట్ ప్రాబ్లం మోస్ట్ ప్రాబ్లం నెక్స్ట్ మంత్ వచ్చి ఉంటే ఇంకొంచెం వాటర్ ఫ్లో దొరికేదేమో. బట్ చూద్దాం, ఇందాక మనం అక్కడ నుంచి తీసుకున్నాం ఫోటోస్ అవన్నీ, కొద్దిగా వాక్ చేసుకుంటూ ఈ బ్రిడ్జ్ పైకి వస్తాం. అక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ పైన ఉన్నాం కదా, అప్పుడప్పుడు వైబ్రేషన్ వస్తున్నాయి లిటరల్. ఇక్కడ నుంచి స్లిప్పర్స్ నుంచి అప్పుడప్పుడు ఎందుకు తెలియదు సడన్గా వైబ్రేషన్స్ వచ్చిన ఫీలింగ్, అంటే బ్రిడ్జ్ షేక్ వస్తుందేమో అన్నట్టుగా. ఇదంతా వచ్చేసి నాగార్జున సాగర్కి పైన సైడ్ వ్యూ. ఎలా వచ్చానో తర్వాత చెప్తాను. అక్కడంతా పోలీసులు ఉన్నారు అండ్ ఇక మ్యాక్స్ ఇక్కడి వరకే రావచ్చు, ఇంతకంటే ముందుకు వెళ్ళలేము, ఇంకా వెళ్ళనివ్వట్లేదు కూడా. అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ లాంచ్ స్టేషన్ ఉంది కదా, ఇక్కడ ప్రజెంట్ ఆపరేటింగ్ లేదంట. బట్ దీనికి సంబంధించిన బుకింగ్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్ దీనికి బ్యాక్ సైడ్, దీనికంటే ముందే హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ముందే విజయ్ విహార్ అని ఉంటుంది, అది తెలంగాణ టూరిజం బోర్డు సంబంధించిన రిసార్ట్ లాంటిది. స్టే అనుకున్నాను బట్ కాస్ట్లీ, మళ్ళీ 3000 అలా ఉన్నాయి, అంత ఎక్స్పెన్సివ్ నాకు ఉండాలనిపించలేదు. సో ఒకవేళ కృష్ణతల బోటింగ్ ఇలాంటి లాంచ్ ఫెసిలిటీస్ వాడుకోవాలంటే యాజ్ ఆఫ్ నో బుకింగ్స్ అన్నీ కూడా ఆ విజయ్ విహార్ టూరిజం బోర్డు నుంచి జరుగుతున్నాయి. అది కొంచెం స్టే ఎక్కువ అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత ముందుకెళ్తే ఏపీ టూరిజం వాళ్ళవి అడితా రిసార్ట్స్ ఉన్నాయి, 1800, 1500, 2000 అలా ఉన్నాయి. కరెంట్ అలా ప్లాన్ చేసుకోవచ్చు, నైట్ స్టే ప్లాన్ చేయాలంటే. ఇంకా ప్రైవేట్ హోటల్స్ అలానే ఉన్నాయి, కొంచెం ముందు వెనకాల అలా చూసుకోవచ్చు. తెలంగాణ టూరిజం వాళ్ళది రూమ్స్ ఉన్నాయని చెప్పి అక్కడికి వచ్చాను నేను ఆ లాంచ్ ఇన్ఫర్మేషన్ అనుకుందామని. రూమ్స్ చూస్తే బయట నుంచి బాగానే అనిపిస్తున్నాయి, మరి తెలియదు కానీ వీకెండ్కి ఒకలాగా ఉన్నాయి రేట్లు, వర్కింగ్ డేస్ ఒకలా ఉన్నాయి. ఆ రేట్స్ అని మీకు స్క్రీన్ పైన ఇస్తుంది చూడండి. బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు మెయింటెనెన్స్ మంచిగా అనిపించింది ఇక్కడ, అండ్ ఇక్కడ నుంచి నాగార్జున సాగర్కి సంబంధించిన వ్యూస్ అంతా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి చిన్న పార్క్ టైప్లో ఉంది, బాగుంది అంతా చూడొచ్చు. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా లక్నవరం లాగా డిసప్పాయింట్ అవుతానేమో అనుకున్నా, బట్ చూస్తే బాగుంది. ఈ నాగార్జున సాగర్లో ఫేమస్ థింగ్ ఒకటి ఉంటుంది, అది వచ్చేసి లాంచ్ జర్నీ. లాంచ్ ఎంత తిమ్మట్టి ఒక బోట్ రన్ అలా బోట్ టైప్ అనుకోండి. ఇంకా అది వచ్చేసి 2 rides ఉంటాయి డైలీ. 9:30 టికెట్స్ ఇష్యూ చేస్తారు, 10 o'clock స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 1 o'clock రిటర్న్ వచ్చేస్తారు. అది వచ్చేసి టోటల్గా 3 hours, 1 hour జర్నీ టైం, మధ్యలో నాగార్జున కొండ అని ఒక ప్లేస్ ఉంటుంది, అది 1 hour ఎక్స్ప్లోర్ చేస్తారు, మళ్ళీ 1 hour రిటర్న్ రావడానికి, టోటల్గా 3 hours పడుతుంది. అంటే బై 1 o'clock రిటర్న్ వచ్చేస్తారు. సెకండ్ వచ్చేసి 1:30 టికెట్స్ ఇష్యూ చేస్తారు మధ్యాహ్నం, 2 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది. 1 hour జర్నీ వెళ్తారు, 1 hour మళ్ళీ అక్కడ లోకల్ నాగార్జున కొండ చూసుకుంటారు, రిటర్న్ మళ్ళీ 5 o'clock ఈవినింగ్ వచ్చేస్తారు. సో ఓవరాల్గా 3 hours డైలీ, 2 మాత్రమే ఉంటాయి, 9:30 ఒకటి పొద్దున అండ్ మధ్యాహ్నం 1:30కి. ఓకే, అండ్ ఒకవేళ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం మీ లాంచ్ డ్రైవ్ మాత్రం మిస్ అవ్వద్దు, మస్తు ఫనీగా ఉంటుంది. ఉమర్ బ్రో వచ్చారు, ఆయన వీడియోలు రావడం ఇష్టం లేదంట.
తను వినుకొండ నుంచి వచ్చారు పాపం నిన్న నా లైవ్ చూసిన తర్వాత. సో తన బైక్ నుంచి ఇప్పుడు లోకల్ అంతా సైట్ సీయింగ్ చేస్తున్నాను. అయితే అక్కడ నుంచి బ్యాక్ మళ్ళీ టువర్డ్స్ హైదరాబాద్. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి వస్తుంటే మీకు ముందే వస్తుంది బుద్ధవనం అని చెప్పి. ఎంట్రీ ఫీ 50 rupees, మెయింటెనెన్స్ ఫీస్ బాగుంది. దీనికి సపరేట్ అయితే కొంచెం బుద్ధికి సంబంధించిన హిస్టరీ అంతా మీరు రెప్లికలాగా ఉందంట. అండ్ మీకు అది వన్ బై వన్ చూపిస్తుంటాను. అస్ సెట్ ఎంట్రీ ఫీ వచ్చేసి 50 rupees. హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ముందుగా బుద్ధవనం దగ్గర బస్సులో వస్తే దిగేసి ఇది చూసుకున్న తర్వాత టువర్డ్స్ నాగార్జున సాగర్ వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. ఓకే, అదే అంత వచ్చేసి బుద్ధవనం. ఎంట్రీ మెయింటెనెన్స్ ఫీజ్ చాలా బాగుంది. 50 rupees పెట్టినా కూడా తన అక్కడ వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే చూస్తున్నా ఎంత నీట్గా ఉందో అంతా. డ్రోన్ తెచ్చుంటే మేబీ ఆ డోమ్ పైన వీడియోస్ అంటే బాగుండేది. అక్కడ ఏంటంటే మేబీ కెమెరాస్తోని ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఎలా చేయట్లేదంట. నాకు అక్కడ చాలా చోట్ల స్టిక్కర్ కనిపించింది నాకు. బట్ మొబైల్ అడిగితే మొబైల్తో చేసుకోవచ్చు అన్నారు. సో మనం ఇలా మొబైలే కాబట్టి పాసిబుల్. బుద్ధవనంకి ఆ పక్క ఈ పక్క ఈ పక్క చాలా పక్కల్లో అన్ని బుద్ధునికి సంబంధించిన హిస్టారికల్ అంటే ఒక తన లైఫ్ సైకిల్ అంతా రిప్రజెంట్ చేసేలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. వచ్చినప్పుడు మాత్రం మీరు విజిట్ చేయడం మర్చిపోవద్దు. నేను చూస్తాను నేను ఎంతవరకు విజిట్ చేయగలుగుతానో లేదో తెలియదు మరి, బట్ మీరు వచ్చినప్పుడు మాత్రం మర్చిపోవద్దు. బుద్ధవనం చాలా పెద్దది. దీంట్లో యాజ్ ఆఫ్ నౌ గెలిచి మనం ఇక్కడ ఉంటున్నాం, ఇట్లా వచ్చాము. అండ్ ఇది ఆ డోమ్ ఏరియా. ఇంకా చాలా యు ఆర్ హియర్ ఓకే ఇక్కడ ఉంటున్నాం డోమ్ దగ్గర చూడొచ్చు. ఇంకా వేరియస్ అన్నీ జటాకా, టేల్స్ పార్క్, ధ్యానవనం, ఆచార్య నాగార్జున సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ హయ్యర్ బుద్ధిస్ట్ లర్నింగ్, కృష్ణ వ్యాలీ అంట, ఇలా కొన్ని ఉన్నాయి. మ్యాసివ్. అందులో ఏది చూపిస్తారో నాకు తెలీదు ఉన్న టైంలో. మీరు వస్తే మాత్రం కొంచెం డీటెయిల్గా చూసుకోవచ్చు టైం ఉంటే. కూర్చోడానికి బాగుంది ప్లేస్. ఏదైతే మెయిన్ రూమ్లో ఇన్సైడ్ ఏరియా ఉందో చుట్టుపక్కల కూడా మెయింటెనెన్స్ చాలా బాగుంది. అండ్ సిట్టింగ్ ఏరియా కూడా చాలా బాగా పెట్టారు. ధ్యానవనం అవుకానా బుద్ధ స్టాచ్యూ అంట, డొనేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ శ్రీలంక. చాలా పెద్ద స్టాచ్యూ, అరౌండ్ నాకు తెలిసి 30 feet వరకు ఉంటుండొచ్చు హైట్లో. ఫైనల్ కొద్దిసేపటి తర్వాత ఒప్పుకున్నారు కెమెరా ముందుకు రావడానికి. ఉమర్ బ్రో ఎక్కడ వినుకుండా అరటి దగ్గర నేను చెప్పాను కదా. సో ఈ ప్లేస్లు అంటే తిప్పి చూపిస్తుంది తనే. అండ్ ఇక్కడ నుంచి మేము వెళ్తాం మళ్ళీ ఎత్తిపోతల నుంచి నన్ను హైవే పైన డ్రాప్ చేసి తను వినుకొండ సైడ్, నేను హైదరాబాద్ సైడ్. అది ప్లాన్. చలో లంచ్ కూడా కంప్లీటెడ్. ఆ బ్రిడ్జ్ చూపించాం కదా తెలంగాణ ఆంధ్ర బార్డర్లో. తెలంగాణ వైపు నుంచి క్రాస్ అయ్యి ఆంధ్ర చెక్ పోస్ట్ ఒకటి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. చెక్ పోస్ట్ తర్వాత వస్తుంది మాతా సరోవర్ అని చెప్పి. ఉన్న వాటిలో నాకు తెలిసి ఇది కొంచెం బెటర్ ఉన్నట్టుంది. లంచ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ముందుకెళ్తే అరౌండ్ 10 kilometers డిస్టెన్స్లో ఎత్తిపోతల వాటర్ఫాల్ అని ఉంటుంది. అక్కడికి వెళ్దాం పదండి. చిన్న చెక్ పోస్ట్ లాంటిది ఉంది దీనికి ముందు, అక్కడ కనిపిస్తుందండి ఎత్తిపోతల అని 3 kilometers. చాలా ఫైన్. లేదంత పార్కింగ్ ఏరియా అండ్ ఎత్తిపోతల ఎంట్రన్స్ ఫీ 30 rupees పెద్ద వాళ్ళకి అండ్ చిన్న వాళ్ళకి 20 rupees. ఇటువైపు ఒక్కసారి ఆ కొండల మధ్యలో వ్యూ చూడండి, భలే ఉంటుంది బాయ్స్. చా డ్రోన్ మిస్ అవ్వ తేవ తెచ్చుంటే అయిపోను, మర్చిపోయాను అవసరంగా. చిన్న పార్క్ లాగా ఉంది, ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంది. ఇదే వాటర్ ఫాల్స్ పెద్ద నడవాల్సిన పని ఏం లేదు. ఈ పక్కన నా గేట్ ఇది
వాటర్ ఫ్లో పర్లేదు. ఇక్కడ ఒకటి ఉంది అండ్ దేవుడు అమ్మో. ఇంకొంచెం మోస్ట్ ఆఫ్ నెక్స్ట్ మంత్ అరౌండ్ ఆగస్ట్ కానీ సెప్టెంబర్ కానీ హెవీ ఫ్లో ఉండొచ్చు. ఇప్పుడిప్పుడే వాటర్ రావడం స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. ఈవినింగ్ టైంలో లైట్స్ కూడా పెట్టేవాళ్ళంట, బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ మధ్య ఫ్లడ్స్కి అది కూడా గాన్. లేకపోతే కొంచెం వాటర్ఫాల్ అంతా ఈవినింగ్ టైంలో మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అది ఎత్తిపోతల వాటర్ఫాల్స్, నాగార్జున సాగర్ డ్యామ్ వ్యూ ఒకటి, బట్ బుద్ధవనం. అండ్ అవి కాకుండా ఇంకేం చూడొచ్చు అంటే ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఓన్ వెహికల్లో వస్తే ఒకటి టెంపుల్ పేరు ఉంటుంది, బాగుంది. సో నాకు ఎగ్జాక్ట్గా పేరు గుర్తు రావట్లేదు, అది గుర్తొచ్చిన తర్వాత మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తాను చూడండి. సో అది ఓవరాల్గా ఈరోజుకి ట్రిప్. అండ్ ఇక్కడ నుంచి నేను బ్యాక్ అదే ఎత్తిపోతల వాటర్ఫాల్ నుంచి హైవేకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మా చెల్ల నుంచి వచ్చే బస్సులన్నీ ఉంటాయి టువర్డ్స్ హైదరాబాద్ బస్ తీసుకుని బ్యాక్. అండ్ ఉమర్ బ్రో కూడా వెళ్తారు బ్రో, పాపం తను వెనుకొండ నుంచి వచ్చాడు. ఆల్మోస్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి 2 అవర్స్ డ్రైవ్ చేయాలి బ్యాక్ మా చెల్ల మీదుగా. థ్యాంక్ యూ బ్రో. అంటే మీరు ఎక్కడ మాత్రం నేను ఆటో తీసుకుని కదా వచ్చాను. థ్యాంక్ యూ. అండ్ బడ్జెట్ విషయానికి వస్తే బస్కి ఏముంది 200 రూపీస్ అలా ఉంటుంది, రిటర్న్లో కూడా 200, ఫుడ్కి ఒక 300 రూపాయలు. ఇఫ్ ఇన్ కేస్ బోర్ రాకపోయి ఉంటే నేను ఆటో తీసుకుని దిగాల్సి వస్తే ఇంకొక 500 రూపాయలు యాడ్ అయ్యేది అనుకోండి. మీరు వస్తే ఒక ఇద్దరు ముగ్గురు వస్తే కనుక ఇలా ప్లాన్ చేసుకోవచ్చు, ఒక 1000 రూపీస్ పెట్టుకుంటు పర్ పర్సన్. లేదు వన్ నైట్ ఆఫ్ చేసుకుంటా అంటే ఐదర్ నాకు రిసల్ట్ నచ్చింది, 3000 రూపాయలు అయినా కూడా నాకు ఎందుకో అవుట్లుక్ బాగా అనిపించింది అది విజయవిహార్ తెలంగాణ టూరిజం బోర్డు వాళ్ళది, అది ట్రై చేయండి. ఓకే దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సీ నెక్స్ట్ వీడియో, బై బై, టేక్ కేర్.